టీఆర్ఎస్ బ్లాక్ షోస్. సో ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. అండ్ ఇంకా నేను ఎప్పుడు పద్మావతి అక్క, పద్మావతి ఇన్స్టిట్యూట్ ఫర్ ది డిజబుల్ అంటాను కదా, సో నేను అక్కడికే వచ్చానమాట. ఇంకో పద్మావతి అక్క, ఇవాళ పద్మావతి ఇన్స్టిట్యూట్ ఫర్ డిజబుల్డ్ మా దగ్గర రిపబ్లిక్ డే సందర్భంగా నిత్యాన్నదాన కార్యక్రమాన్ని మళ్ళీ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా చాలామంది పెద్దవాళ్ళు వచ్చారు, డాక్టర్ అజయ్ మిశ్రా గారు, తర్వాత కొంతమంది డాక్టర్స్, శ్రావణి గారు, డాక్టర్ కేశమూర్తి గారు, వీళ్ళందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సంస్థ ప్రారంభించి 3 సంవత్సరాలు. 3వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఏ కార్యక్రమం చేస్తే చాలా గొప్పగా ఉంటుంది అని మేము వెతుకుతున్న తరుణంలో నాకు దాదాపుగా 5 ఏళ్ల నుంచి పద్మ పరిచయం. ఆ అమ్మాయి నా వయసు మరీ అంత పెద్దగా కూడా డాడీ అండి, అందరికీ తెలుసుకుంటే మీరు సరే. మా వల్ల అయిన ప్రతి సాయము ఆ అమ్మాయి అడిగినప్పుడు మేము చేస్తూనే వస్తున్నాము. అయితే వాళ్ళ మదర్ పోయిన కారణంగా అన్నదాన కార్యక్రమం నిలిపేయటం అన్నది మాకు కొంచెం బాధాకరంగా అనిపించి ఈ కార్యక్రమాన్ని మేము తీసుకున్నాం. ఇక్కడ ఆ అమ్మాయి చేసిన కష్టం, వాళ్ళ తమ్ముడు వీళ్ళు వీళ్ళందరూ చేసిన బాధ చాలా ఎక్కువ కృషి చేశారు వాళ్ళు. అది నిజంగా హర్షణీయం, అభినందించాల్సిన విషయం. మీ అందరి కోసం ఇక్కడ స్టేజ్ అరేంజ్ చేయటం, చైర్స్ వేయటం, అందరినీ సమీకరించటం ఇదంతా మామూలు విషయం కాదు, చాలా కష్టం ఉంది. అది మేము చూస్తున్నాం, మేము గమనించాం. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ పద్మ ఫర్ యువర్ ఆల్ ఎఫర్ట్. ప్రతి పైసా యాక్ట్నోవే ఇస్తే ఇస్తుండొచ్చు దాక, డబ్బులు చేసినంత మాత్రాన ఇవన్నీ చేయటం అంత ఈజీ కాదు. నాణ్యానికి 2 వైపులు, ఒకవైపు యాక్ట్నో, 2వ వైపు పద్మ. పద్మ చాలా కష్టపడుతుంది, ఏదో తను కూడా చేయాలనే తపన ఉంది తనకి. అది గుర్తించే మేము కూడా మా వంతు సాయం అందిస్తున్నాం. దీంట్లో ఉన్న పరమార్థం ఏంటంటే ఒక మంచి పని చేయటానికి ఇంతమంది వాళ్ళు వాళ్ళ టైంని, వాళ్ళ యొక్క నిత్య జీవితంలో ఎన్నో పనులు ఉంటాయి వాళ్ళకి, అవన్నీ మానుకుని ఇక్కడ వచ్చారు కనుక మీరు కూడా దానికి సానుకూలంగా స్పందించి మీరొక్కళ్ళు రావటం కాదు, మీతో పాటు 4 మందిని తీసుకురండి. ఇంకా ఎక్కువ మంది అయితే కూడా మేము భోజనాలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం పద్మ ద్వారా. మీరు కూడా పద్మకి అన్ని విధాలుగా సహకరించండి. ఇక్కడ దేవిక ఎక్కడ ఉంది? దేవిక సార్, దిస్ గర్ల్ ఇస్ అడాప్టెడ్ బై యాక్ట్నో, సార్ 7 ఫోటో, సో 2 గర్ల్స్ ఆర్ హియర్ ఇంక్లూడింగ్ పద్మ రీఅడాప్టెడ్. దిస్ గర్ల్ ఇస్ ఫేమస్ ఫర్ మేకింగ్ యూట్యూబ్ వీడియో, షీ మేక్స్ ఇంటర్వ్యూస్, షీ మేక్స్ చాలా ఇట్లా. అక్కడ అమ్మాయి మాధురి, షీఈస్ డూయింగ్ MBA, MBA చేస్తాం. ఇక్కడ ఒక 7 అమ్మాయిలు అందరూ కూడా పద్మ రికమెండ్ చేసిన వాళ్ళే, పద్మ ద్వారా మాకు తెలిసిన వాళ్ళే. మేము ఇంకా అనేకమైన కార్యక్రమాలు పద్మ ద్వారా, లేకపోతే దేవిక ద్వారా. సో ఇది మా యాక్ట్ను వచ్చేసే కార్యక్రమాలు. సాటి వాడికి ఎంతో కొంత సాయం చేయాలి. ఇంకా చాలా మంచి పని చేస్తున్నాయి.
ACNO organization, of the Padhmavathi Institute. నాకు చెప్పిన ప్రకారంగా 50 మనిషికి సహాయం, 52 మనిషికి సహాయం, కౌన్సిలింగ్, భోజనము, షెల్టర్ ఇవి చెప్తున్నాయి. విజయ రెడ్డి గారు ఉన్నారు, శాంతి గారు ఉన్నారు, డాక్టర్ రామకృష్ణ అందరు వచ్చారు. మనం కూడా అలాగే ఈ మంచి పని ఇంకా చేయాలి అదే ఆలోచన చేస్తాం. నేను డాక్టర్ మూర్తి గారికి కంగ్రాచులేట్ చేస్తున్నాం. కూడా తన సపోర్ట్ ఎక్కువ మూర్తి గారు చెప్తున్నాం. మూర్తి గారు రిజిస్ట్రేషన్ ఏదో చేయగలిగినట్టు తను చేస్తారు. నిజం చెప్పాలి అంటే నేను చేసే ప్రతిదానికి నేను సపోర్ట్ చేయగలను. కానీ ఒక్కొక్కసారి నాకున్న పనిలో షెడ్యూల్లో డైరెక్ట్గా మూర్తి గారితో మాట్లాడలేకపోవచ్చు. మూర్తి గారు అడిగిన ప్రతిసారి నేను రాలేకపోవచ్చు. కానీ కాబట్టి ఎప్పుడు కూడా మూర్తి గారికి నో చెప్పాలి. ఇన్స్పిరేషన్ తీసుకొని అప్పుడప్పుడు నేను రావడానికి ప్రయత్నం చేసేస్తాను. నిజంగా ఇప్పుడు తనుంటే ఇక్కడ ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది, సంతోషించింది. అది వస్తుంది. ఇటువంటి పనుల వల్ల మనకి మంచి జరగడం కాదు, నలుగురికి అన్నం పెట్టడమే కాదు, నలుగురికి మంచి చేయడం వల్ల ఉన్న సొసైటీ అందరూ బాగుంటారనేది నా ఫీలింగ్. మేము ఒక పని చేయాలి అనుకున్నప్పుడు ఇప్పుడు మేడం అన్నారు ఇట్లా చేద్దామనుకుంటున్నా తెలుసుకోవాలి, ఇట్లాంటి ఫ్రెండ్స్ కూడా ఉంటారు సపోర్ట్ చేయడానికి. సో మేమంటే చాలా క్లోజ్ ఫ్రెండ్, మా ఫ్యామిలీ ఫ్రెండ్, ఇట్లా మేడం నేను చేసుకున్నాను అని కానీ మేడం నేను చేయలేను కూడా చేస్తారా అని చెప్పి తను కూడా ముందుకు వచ్చారు. ఇదంతా ఒక చేంజ్ ప్రాసెస్ లాగా మూర్తి గారు స్టార్ట్ చేశారు. మేడం మేడం అంటే నేను నాంటే నా ఫ్రెండ్స్ ఇట్లా అందరికీ మంచి చేయాలని ఆలోచన మాత్రం మాకు ఉందండి. అన్నిటికంటే మూర్తి గారికి ఏమి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని, ఇలాంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ మళ్ళీ చేయాలని మనసారా కోరుతున్నాను. ఇందాక చెప్పారు ఒక అమ్మాయి MBA చేస్తుంది. ఇంకొక ఆర్ట్స్ అనేటటువంటి చాలా ముఖ్యం. మనిషి ఈరోజు ఉంటాడు వెళ్తాడు, కానీ మనలో ఉన్న కళ అనేటటువంటిది ఇంకా బ్రతుకుంటుంది. ఆ కళలను కూడా ఈ యొక్క పిల్లల్లో మనం గమనిస్తూ ఉన్నాం. ఈ మూర్తి సారు ఒక IAS కలెక్టర్ గారిని CM మన KCR దగ్గర కూర్చొని అన్ని కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి ఒక సార్ని మీ ముందు కూర్చోబెట్టారంటే ఈ గొప్పతనం కేవలం మూర్తి సార్. సార్ ఆర్డర్ ఇస్తే రాష్ట్రంలో అన్ని పనులు జరగాలి అదే మిస్టర్. బట్ ఈరోజు ఈ ఇన్స్టిట్యూషన్కు రావడం కూడా చాలా గొప్పది. మా లాంటి వాళ్ళు వాళ్ళ పక్కన కూర్చోవడం కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. దానికి కారణమైనటువంటి మూర్తి గారిని ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్, మీకు ఎల్లప్పుడూ మేము సపోర్ట్ చేస్తాం, సపోర్ట్గా ఉంటాం. వన్స్ అగైన్ డాక్టర్ మీకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.